ప్రభుత్వేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే సాకుతో నలుగురు ఆదివాసీ టీచర్లను సస్పెండ్ చేయడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం గుట్టాయిగూడెం మండలంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యలపై మద్దతు తెలిపిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. గిరిజనుల హక్కుల కోసం మాట్లాడిన వారిని ఇలా విధుల నుండి తొలగించడం, ప్రశ్నించే వారిని బెదిరించడమేనన్నారు. తక్షణమే సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరాహార దీక్షల సందర్భంగా ఆ ఉపాధ్యాయులు సంఘీభావం తెలియజేయటం సందర్భంగా కొన్ని వీడియోల్ని కొన్ని ఫోటోల్ని వేసేసి ఎల్లా భాస్కర్ రావు అనే ఓ వ్యక్తితో ఈ పిటిషన్లు పెట్టించడం జరిగింది. దీని ద్వారా మన కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళ నలుగురిని సస్పెండ్ చేయమని ఇష్యూ చేసింది. విచిత్రం ఏంటంటే ఫిబ్రవరి 30వ తారీఖు క్యాలెండర్ లేని 30వ తారీఖున వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్డర్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల పక్షాన, గిరిజన ఉపాధ్యాయ హక్కుల పక్షాన న్యాయంగా నికరంగా పోరాడే గిరిజన నాయకుల మీద ఇటువంటి చర్యలు తీసుకోవటం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నది గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోని గిరిజన సంఘాలన్నింటిని సమీకరించి ఐటీడీ ఎదుట ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రెండో పక్క ఈరోజు ఐటీడీ పీఓ ఒక ఐటీడీ సంక్షేమ అధికారిగా వ్యవహరించాల్సిన అధికారే ఈరోజు అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఈరోజు గిరిజన ఉపాధ్యాయుల మీద కక్షగట్టి కావాలి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలు చేపట్టడం చాలా బాధాకరం. వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకొని ఉపాధ్యాయుల్ని విధుల్లోకి తీసుకోమని గిరిజన సంఘం కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.